మీ పిల్లల్ని ఫారెన్ లో చదివించాలనేది మీ కళ మీ కళని నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్స్ నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్ శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క స్వామి అధ్యాయాన్ని చెప్తారా ఈరోజు తప్పకుండా చెప్తాను ఆ స్వామికి నమస్కరిస్తూ శ్రీపాదరాజం శరణం శరణం ప్రపద్య ప్రపతి దేవ అధ్యాయం చదువుతున్నాం మనం శ్రీపాదుల వారి దివ్య మంగళ దర్శనము రవిదాసుని గురించిన వర్ణనము బ్రాహ్మణ ద్వయంతో కలిసి కురుంగడ్డకు చేరిత అంటే మనకి బుక్ రాసే ఆయన అనమాట భట్టు గారు కురుంగడ్డకి వెళ్ళిపారట అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన అయ్యాది పురుషుడు ఆది మధ్యాంతరహితుడు చతుర్దశ భువనములకు సార్వభౌముడైన లీలావతారుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు కృష్ణానదిలో స్నానమాచరించి ఒడ్డునకు వచ్చిచుండి వారి దివ్యమంగళ స్వరూపము వర్ణింపకానిది వారి దేహము నుండి దివ్యకాంతులు వెదజలుచు ఉండెను వారి నేత్ర ద్వయము నుండి అనంతమైన ప్రేమ కరుణ వెదజలుచు ఉండెను వారు నా సమీపమును వచ్చి పాద నమస్కారము చేసుకోమనిది నేను శ్రీపాదులను స్పర్శ చేయునప్పుడు తమ కమండము నుండి పవిత్రోదకమును నా శిరస్సుపై చల్లిరి నేను ఏమేనో మాట్లాడకుండగానే అది తియ్యని కంఠస్వరముతో దివ్యశ్రీ శ్రీ చరణుల వారు నాయన శంకర భట్టు నీ అందలి ప్రేమాతి సేమన నిన్ను ఇచ్చటకు ఆకర్షించితిని అని పలికిరి ఆ పలుకుల తియ్యదనమును అపారమైన వారి కారుణ్యమృత దృష్టిని వర్ణించుటకు భాష చాలదు సమస్త భువనములకు అభయన ప్రధాన మనరింపు సశక్తమగు అనంత శక్తి సంపన్నమైన వారి దివ్యహస్తమును నాపై మస్తకంపై ఉంచిరి నాలోని కుండలిని శక్తి ఒక్కసారిగా విజృంభించి నన్ను వివశం చేసింది నా కంటి ఎదురుగా ఉన్న సమస్త విశ్వమును అంతర్ధానమగునట్లు తోచినది వెయ్యి సముద్రములు ఒక్కసారిగా విజృంభించి నన్ను తమలో కలుపుకున్నట్టుకు ప్రయత్నించుచున్నవా అన్నట్లు అనంత అనంత సత్తా యొక్క విద్యుద్యగ్ని నా నర నరములను దహించి వేయిచు మత్తెక్కించసాగింది నా కనులు మూతబడినవి హృదయ స్పందనమును నాడీ స్పందనము నిలిచిపోయినవి నా మనస్సు నిర్వికారమై నిశ్చలత నుండి మహాశూన్యములో నిలిచినది నా హృదయమునందలి చైతన్య విశ్వమందున్న అనంత చైతన్యములో కలిసిపోయినది ఒక్కొక్క పర్యాయము అత్యంత సూక్ష్మ స్వరూపమున ఆనందమయ స్థితిలో నేను ఉన్నాను అని ఎరుక కలుగుచున్నది మరి ఒక పర్యాయము ఆ నేను అనునది కూడా శాంతించి అవ్యక్తమైన దివ్యానంద స్థితిలో ఉంటుంది ఆ స్థితిలో నాలోని కోటాను కోట్ల బ్రహ్మాండములు సృష్టి స్థితి లయములనందు లయమౌ లయమవుతున్నట్లుగా జ్ఞానం కలుగునప్పుడు నేను ఈ సర్వ చైతన్యమునకు అభినుడనని తోచుచున్నది ఈ నేను అనున్నది శమించినప్పుడు అవ్యక్తమైన దివ్యానందములో ఉంటిని ఇదంతయు నాకు చిత్ర విచిత్రంగా ఉంది అంతటా శ్రీపాదులు అదే మహాప్రేమతో తిరిగి తమ కండం కమండములోని జలమును నాపై ప్రోక్షించి నేను మామూలు స్థితికి వచ్చిని జగత్ వచ్చితిని జగత్తునకు ఆది గురువులైన శ్రీవల్లభ స్వామి వేయి తల్లుల ప్రేమ ను మరిపించేడి కారుణ్యామృత దృష్టితో నా వైపు చూచుచు మందహాసము చేసేది అంటే ఆ దివ్యమంగళ దర్శనము చూడడమే కాదు కొన్ని ఒక ఐదారు చుక్కల నీళ్లతో మనకి సమాధి స్థితిని కలిగించగల ఆ దైవం శక్తి ఉన్న స్వామి అదే నాలుగైదు చుక్కల నీటితో మళ్ళీ అలా అదే సమాజ స్థితి నుంచి మళ్ళీ బాహ్య స్మృతిలోకి తీసుకురాగల శక్తి ఉన్న స్వామి అని మనం చెప్పుకోవచ్చు లే అంతే అంతే ఒకటి మనం గుళ్ళకి వెళ్తూ ఉంటాం కదా శంకర భట్టు చాలా అదృష్టవంతుడు కాబట్టి కురుంగడ్డకి స్వామి ఉన్నప్పుడు సశరీరంగా ఉన్నప్పుడు వెళ్ళగలిగారు అలానే మనకు ఎప్పుడైనా కురుంగడ్డకి వెళ్ళాలని కానీ గానగాపురానికి వెళ్ళాలన్నా పీఠకా పీఠికాపురం అంటే పిఠాపురంకి వెళ్ళాలన్నా కూడా స్వామి సంకల్పం లేనిదే మనం వెళ్ళలేము అంటే కురువుగడ్డ అంటే కురువపురమే కదా కురువుపురే అద్భుతం కురువపురం కిర లత గారు యాత్ర కూడా నిర్ణయించుకున్నారు సరైన టైం కి చదువుతున్నాము ఎగ్జాక్ట్లీ సో అలా మనము ఆ అంటే గురువు సంకల్పం లేనిదే ఆ ప్రదేశానికి వెళ్ళడం అనేది పొరపాటును కూడా జరగదు అంటే ఎవరికన్నా వెళ్ళాలి అనిపించినప్పుడు వెళ్ళిపోండి అది స్వామి సంకల్పమే అని అనుకొని బయలుదేరండి అది తప్పకుండా నెరవేరుతుంది మేచులకు శ్రీపాదుల వారి దర్శనం నాతో వచ్చిన బ్రాహ్మణ ద్వయమునకు శ్రీపాదుల వారితో మాట్లాడుటకు కానీ వారి దివ్య చరు శ్రీచరణంలో స్పృశించుటకు కానీ ధైర్యం చాలకుండదు శ్రీపాదుల వారు నా వైపు చూచి నీతో వచ్చిన ఇద్దరు అగంతకులు ఎవరు అని ప్రశ్నించారు ప్రభు దివ్య శ్రీచరణ దర్శనం కోరి వచ్చిన ఇద్దరును కూడా బ్రాహ్మణులే దానికి అని ఆయన మీరు బ్రాహ్మణులుగా తోచుటలేదే గోమాంస భక్షణ చేయు మ్లేచల వలే తోచుచున్నారు యార్ధమును వీరిని అడిగే వచ్చును అనను అంతటా బ్రాహ్మణులు ఇద్దరు అయ్యా మేము బ్రాహ్మణులను కాము లేచులమే సందేహము లేదు అని ముసల్మానులు చదువు కల్మాను చదివి శ్రీవల్లభుల వారు క్షణక్షణ లీలా విహారి నేను నిర్ఘాంతపోయితీని అంతటా మహాగురువులు శ్రీపాద శ్రీవల్లభుడ నేడి వారి వారు పేరుతో మాయవేషములతో సంచరించుచూ జగత్ప్రభు అయిన శ్రీ దత్తాత్రేయుల వారిని గుర్తించుట అనేక జన్మ పుణ్య ఫలములు భాగ్యము గుర్తించని తదుపరి ఆ భావము స్థిరమై వారి ఎందు భక్తిభావము సంపూర్ణంగా కలిగి ఉండుట మహాభాగ్యం గోవునందు సకల దేవతలను ఉందురు అట్టి గోవు గోవులేని గృహము శ్మశానంతో సమానం అందుకే నేను గోవు బొమ్మ పెట్టుకోండి కనీసం స్టిక్కర్ అన్న పెట్టుకోండి అని చెప్పాను చూడు కామధేనువు గురించి చెప్పినప్పుడు అందుకే చెప్పాను శ్రద్ధతో గోసేవ చేయవారు నాకెంతయో ప్రీతి పాత్రుడు గోక్షీరము పుష్టిప్రదము తుష్టిప్రదము బ్రాహ్మణ జనమనెత్తి గోమాంసంను భోక్షించేవారు శిక్షార్హులు యజ్ఞ యాగాదులందు మేకను బలిచుట కలదు యజ్ఞ పశువైన మేకయేగాక దానితో రక్త సంబంధము గల అనేక మేకలు తమ ఈ నీచ జన్మం నుండి విముక్తమై ఉత్మ ఉత్త ఉత్తమ జన్మలు పొందుతాయి శీఘ్రముగానే బ్రాహ్మణ జన్మనందును యజ్ఞ పశువైన ఆ మేకను ఈ విధముగా ఉత్తమ జన్మలను నింపగలిగినంత యోగ బలము తపోబలము యజ్ఞమును నిర్వహించిన వానికి ఉండవలను ఈ విధంగా యోగికి తపోబలము లేక నామమాత్రముగా యజ్ఞము నిర్వహించి మేకను బలి ఇచ్చిన మేకను చంపిన పాపమే చుట్టుకుంటుంది ఆయా దేశ ధర్మ ధర్మకర్మములు మార్చుండను మేచుడైన మహా తపస్సాలి అయిన ఎడల గోమాంస భక్షణను చేసినను అయ్యది పరమేశ్వరార్పణ బుద్ధితో చేయబడిందై గోవునకు దాని రక్త సంబంధములు గల సంతతికి ఉత్తమ జన్మను ముందుంప సాధ్యపడును అట్లు కాని ఎడల మహాపాపము గోహింస మహాపాపం అని చెప్పారు కురుక్షేత్ర సంగ్రామం ముందు కౌరవ పాండవులు యుద్ధం చేయటకు తగిన ధర్మక్షేత్రం ఎక్కడ లభించున్నాయని కృష్ణుడు వెతికెను కృష్ణుడు అర్జునుడు తోడుండను ఒకనొక ప్రదేశం అందు ఒక రైతు పొలంలోని నీరు పెట్టుచుండను ఆ రైతు నీటి ప్రభావము ఆపుటకు అడ్డుకట్ట వేయుటకు తగిన బండ కోసము వెదుగుచుండను ఇంతలో ఆ రైతు యొక్క బిడ్డ తండ్రికి ఆహారం కొద్దెచ్చను ఆహారం భుజించిన రైతు తన వద్దనున్న కత్తితో కుమారుడిని ఖండించి అయ్యో ఆ శిరమును అడ్డుకట్టగా వేచను నరుకుచున్న తండ్రి గాని నరకబడేడు కుమారుడు గాని నరుకుట అను ప్రక్రియ జరుగునప్పుడు ఎటువంటి భావోద్వేగములకు లోనుగాక నిర్వికారంగా ఉండేది సమాజ క్షేమమునకు ఆహారం కావలను పంట అనేది ఒక్కటే రైతు యొక్క దృష్టి ఆ రైతు తన యొక్క ధర్మమును ఫలాపేక్ష రైతంగా నిర్వహించను శ్రీకృష్ణుడు ఆ ప్రదేశంలోనే కౌరవ పాండవులకు రాబో కాలమున యుద్ధక్షేత్రముగా ఉండేదని ధర్మక్షేత్రముగా ఓ ఈ నామమాత్ర బ్రాహ్మణులారా మీరు గోమాంస భక్షణ చేయట ఎంత మాత్రము సమర్థ్యమును కాదు అయితే పూర్వపుణ్యవశమున మీ పితృదేవతల ప్రారంధనా బలం వలన విశేషించిన అవ్యాజ కరుణ కారుణ్యముల వలన మీరు ఈ ధర్మం ధర్మం దర్శన భాగ్యము పొందగలుగుతుంది అంటే పూర్వం వాళ్ళ వాళ్ళు చేసుకున్న పుణ్యాల వల్ల వాళ్ళ వాళ్ళు చేసుకున్న పుణ్యాల వల్ల స్వామిని దర్శించగలిగారు భక్తులకు శ్రీపాదుల వారి అనుగ్రహములు కురుబడ్డు వైపునకు రవిదాసు పడవ నడుపుచుండెను ఆ పడవలో వేదశాస్త్రములను చక్కగా అభ్యసించిన పండితుడు ఒకడుండను తాను బ్రాహ్మణ జాతికి చెందిన వాడైన కారణమున ఇతరులు తన పడవలో ఎక్కట అసలు ముట్టుకుంటేనే దోషం వస్తుంది అన్నట్టు ఉన్ ఉన్నట ఉరుగడ్డకు తీసుకొని ఆ పండితుడు చెప్పను అధిక మూల్యము చెల్లించవలసిందని రవిదాసు పలికను నేను మహాపండితుడిని శ్రీపాదుల వారి కడకు పోచున్నాను ఆ స్వామి పండితుడే పండితుడే అయినా నా ఎడల నా విద్వత్తును గమనించి భూరి సంభావనిచ్చును ఆ దాని నుండి నీ మూల్యమును చెల్లిస్తాను అని చెప్పాడట అలా పురాణ ఇతిహాసాలు అవన్నీ చదివాను అనే అనే గర్వముతో అక్కడికి వెళ్ళినందువల్ల స్వామి వారు అన్నారంట ఓరి పాండిత గర్వంతో యుక్తాయుక్త విచక్షణను కోల్పోయితే మహా పండితుడివై ఉండి సద్వంశమున జన్మించి పుణ్యమును సమర్పాదించున్నట్టుకు బదులుగా పాపమును మూటగట్టుకుంటున్నావు ఎటువంటి పరిస్థితుల్లోనూ నువ్వు చాలా క్షోభపడతావు విధి లేక అయితే చాలా తప్పులు చేశాడనమాట ఎవరినో అంటే రజకుని భార్యని ఉంపడిగత్తుగా ఉంచుకొని ఆ అమ్మాయిని భయపెట్టి ఉంపడిగత్తుగా ఉంచుకోవడం ఇలా అంటే చాలా తప్పులు చేసావు కాకపోతే నీ భార్య మంచి సంసారం మానసికంగా క్షోభించింది కానీ ఆ అమ్మాయి పుణ్యజాతకం వల్ల నువ్వు రక్షింపబడుతున్నావు అని చెప్పి చెప్పారట అలా క్షణక్షణ లీలావిహారి అని శంకర భట్టుకి చూయించారనమాట వల్లభేషణకు శ్రీపాదుల కృపతో పాత్ర అనుగ్రహం ఇంతలో ఒక యువ బ్రాహ్మణుడు అచ్చటికి వచ్చను ధూళి దూసరితే దేహముతో ఉండను అతడు కాశ్యపస గోత్రికుడు ఆపస్తంభ సూత్రుడు వల్లభేశ్వరి శర్మ అన్నది అతని నామధేయం పీఠికాపుర అగ్రహారం నుండి వచ్చిన వాడు శ్రీపాదుల వారు పీఠికాపురం నందలి తన ఆత్మీయులను పేరు అడిగి వారి క్షేమ సమాచారంలో తెలుసుకున్నారు ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కటి ఇస్తూ ఉన్నారు అప్పుడు స్వామి అన్నారట మల్లాది వారి వెంకటప్ప శ్రేష్ఠి గారి వత్సవాయ వంశంతోనూ నాకున్న రుణానుబంధము కాల అతీతము వారి వాత్సల్య భక్తికి నేను పరవశించదును నాకేదైనా తిరుటకు దొరుకునేమోనని నేను వారి వంట ఇళ్లలోకి రూపంలో దేచుగా పోచుండను వారే కాదు ఎవరైనా సరే నన్ను వాత్సల్య భక్తితో ఆరాధించిన వారి ఇండ్లయందు నేను పసిబాలుడినై తిరుగుచుండను నా అడుగుల సవ్వడి వారి హృదయముల్లో సదా ప్రతిధ్వనించను రాత్రి వేళలయందు కురుంగడ్డలో నా అనుమతి లేకుండా ఎవ్వరూ ఉండరాదు ముక్తిని కాంక్షించి బ్రహ్మరాక్షసులు మహాపిశాచములు మహా ఆర్తితో ఆక్రందన చేదురు నేను వాటిని మింగివేసి వాటిని సవ్యములైన విముక్త దేహములను ప్రసాదింతును దేవతలు గంధర్వులు యక్షులు అదృశ్య శక్తులు మహాపదార్థములకు చెందిన అనేక ఉన్నత ప్రాణులు నా దర్శన భాగ్యం పొందుకొరకై వచ్చదురు మహాసిద్ధులు మహాయోగులు శతాబ్దముల తరబడి తపస్సు మాదం మాదంలో ఉన్న మహాపురుషులు నా దర్శన స్పర్శన సంభాషణ భాగ్యముల కొరకు తహత ఆడుతూ వచ్చదురు అని చెప్పారన్నమాట అలా అందరినీ రావడము అందరూ దేనికి వచ్చారు ఏదైనా వివాహం కొరకు వచ్చారా లేకపోతే ఆ వాళ్ళు ధన గర్వంతో వచ్చారా పండిత గర్వంతో వచ్చారా అనేది మా మామూలుగా చూస్తేనే చెప్పేసేవాళ్ళట ఇలా వచ్చావు ఇలా కాదు అని చెప్పి వాళ్ళని కరెక్ట్ చేసి పంపించడం మళ్ళీ శ్రీపాదుల విరాట్ స్వరూపం కొంతసేపు అయినా తదుపరి కళ్ళు తెరవలసిందని శ్రీపాదులు ఆజ్ఞాపించినవి తదుపరి శ్రీపాదుల వారి మా సన్నిధిలో కారణం లేని కార్యము జరగదు సృష్టి విధానము చిత్ర విచిత్రముగా ఉన్నది నిరాకారుడైన నేను నక సకారముగా మీ ముందు వచ్చుట కడుచోద్యము నిర్గుణుడైన నేను సగుణుడుగా మీకు తోచుట ఆశ్చర్యము అసలు పరిమితులు అవధులు లేని నేను పరిమితులతో అవధులలో ఉన్నట్లు మీకు అనుభవం అవుట వింతను గొలుపు విషయం సర్వశక్తులు నా కరస్థనమై ఉన్నవి ఈ అనంత కోటి బ్రహ్మాండమునందలి ప్రతి అణువణువులోనూ ఉన్నవాడిని నేనే అణువు అణువును కలిపి ఉంచే సంకల్ప స్వరూపమును నేనే అణువు అణువును విడగొట్టగలిగి నూతన సృష్టి రచనకు రంగము సిద్ధము చేయు ప్రళయకాల రుద్రుడను నేనే ఇది జ్ఞానమని ఇది అజ్ఞానమని మీకు బోధ చేయచు సర్వజీవులను అనేక విధముల మాయలలో పడద్రోసి వినోదించుచు ఆర్తితో పిలిచినప్పుడు సహస్ర బాహువులతో మిమ్మల్ని ఆదుకొని సంరక్షించుచు అనాది తత్వమును నేనే అన్ని జీవులలోను నేను నేను అని తోచుచున్న అసలు సిసలైన నేనును నేనే అటువంటి నాలో సర్వశక్తిత్వము సర్వజ్ఞత్వము సర్వాంతర్యామిత్వము లేకున్న ఎడల మీరు ఆశ్చర్యపోవులటే కానీ అవి మీకు వ్యక్తమై అనుభవం ఇచ్చిచున్నప్పుడు మీరు ఆశ్చర్యపోవలసింది ఏమున్నది అని సెలవిచ్చిరి పరబ్రహ్మ స్వరూపులైన శ్రీ గురువులు ఈ ప్రకారముగా చెప్పుచుండట ఘంటానాదం వినబడింది అందరూ ఆశ్చర్యముగా ఘంట శ్రీచరణుల మొలవ్ అలినది కొద్ది క్షణముల అనంతరము అందరూ చూచుచుండగా అది అంతర్హితమైనది స్త్రీలయందు శ్రీపాదుల వారి మాతృభావన శ్రీపాదులు ఇట్లనిది శ్రీపాద శ్రీవల్లభ అవతారము సద్య ఫలమును ప్రసాదించు మహా అవతారము మా నామస్మరణ చేయకుండగా ఏ అవధూత కూడాను పూర్ణ సిద్ధిని పొందజాలడు యోగ విఘ్నములను జయించలేడు ఓ ఈ వల్లభేష వినుము నీ తల్లిదండ్రులు నీ చిన్నతడు కాలమును చేయగా నీ నలుగురు పినతండ్రులు నిన్ను అనేక రకముల అగచాట్లకు గురి చేసి నీ ఆస్తిని అపహరించి నిన్ను బికారిగా చేసిన వైనము మాకు అవగతమే వారి సంతానము కూడా నీ ఎందు వైర కలిగి ఉన్న విషయం కూడా మాకు అవగతమే చనిపోయిన నీ పినతండ్రులు తిరిగి జన్మించి దొంగలుగా మారెదరు నీవు కురుంగడ్డవచ్చు వచ్చు సందర్భమున నిన్ను వధించి నీ ధనమును తస్కరించుటకు యోచించెదరు నీవు మా స్మరణ చేసిన ఎడల మేము తక్షణమే వ్యక్తమై మీ త్రిశూలముతో ముగ్గురు దొంగలను వధించదము నాలుగో వాడు స్వల్ప దోషి కనుక విడిచిపెట్టదము శ్రీపాదుల వచనములు విన్ని వల్ల భార్య కండ్ల నీరు పెట్టుకుంది అంతటా శ్రీపాదులు ఇట్లనిరి అమ్మ శ్రీపాద శ్రీ వల్లభుడైన నేను ప్రతి స్త్రీ ఎందునూ నాకు జన్మనించిన అఖండ సౌభాగ్యవతి సుమతి మహారాణిని చూచిచుండు ఆ మహాతల్లి ఒడిలో నేను ఎప్పటికి నీ పసిబిడ్డనే నీవు దుఃఖింపకము నేను ఇచ్చేడి ఈ పసుపు కొమ్మును భద్రపరచుకొనుము నీకు సర్వ శుభములను అది ప్రసాదించును నీవు సుమంగళిగానే జీవించదు మా శాసనము శాసనము ఈ సృష్టిలోని ఏ శక్తికి కూడా దానికి మార్చుటకు సాధ్యం కాదు నాకు గాయత్రి మంత్రోపదేశం చేసిన నా మొదటి గురువైన మా తండ్రి గారి పేరు చిరస్థాయిగా చేయదలించటమి అందులకు మా తండ్రి గారి పేరులోని నరసింహ శబ్దమునకు సరస్వతి తోడయి నరసింహ సరస్వతి అని పేరు మా తదుపరి అవతారము ఆర్ ఆవిర్భవించుచున్నది నరసింహ స్వామి మా తాతగారైన బాపనార్యుల రూపమును కూడా చిరస్థాయిగా చేయదల్చుతుంది దానికి ప్రతిగా నరసింహ సరస్వతి అను ఈ రూపము ముమూర్తుల మా తాతగారి రూపమును పోలి ఉండను మా తాతగారు నా రెండవ గురువు వారి వద్దనే వేద విద్యను గ్రహించుతు మీరిప్పుడు చూచిన ఈ గంట ఒకప్పుడు మా తాత గారింట ఉండేది అది నా సంకల్పం సాధకులను అనుగ్రహించటకు అనేక దేశములు తిరుగుచుండును అది భూమి లోపలి పొరలలో నుండి కూడా ప్రయాణించుచుండును భూమిపై పొరల్లో ఉండి కూడా ప్రయాణించగలదు శంకరభట్టు నీవు రచించడి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము తెలుగు ప్రతిలోని జయ రూపమైన పద్దెనిమిది అధ్యాయము పీఠికాపురము చేరు సందర్భమున ఆ గంట తిరిగి పీఠికాపురమును చేరును ఈ గంట అనేక ఆకారములు మారి పరిణాములు మారి నా సంకల్పము ప్రకారము నడుచుకొనును మా తాతగారి స్వగృహమైన నా పేరిట మహా ఏర్పడను నా ప్రేమకు గుర్తుగా జయ జయధ్వని రూపమైన గంటను పీటికాపురము పంపించదను శ్రీపాదుల శ్రీపాదుల శ్రీవల్లభులకు జయము జయము నిజంగా ఈ అధ్యాయం చదవడం అనేది పూర్వజన్మ పుణ్యంగానే భావించాలి ఎందుకంటే స్వామివారి సగుణ శరీరమును చూచి శంకరపట్టు ఇలా ఉన్నావు స్వామి ఇంత బాగున్నాడు స్వామి ఇలా ఉన్నాడు ఇలా కరుణ చూపించాడు బలానా వాళ్ళు వస్తే ఇలా మాట్లాడారు అని ప్రతి అంటే మనం అక్కడ ఉండి అది చూస్తున్నట్టుగానే రచించడం అనేది జరిగినది అలానే స్వామి వారు గంటని ఇక్కడ కూడా పంపించి మనకి మంచి చేయాలి మనం ఎక్కడున్నా కూడా గంటానాదం అనేది మనకి వినిపించాలి ఇందులో మీరు ఒకటి గ గుర్తించండి శ్రీపాదుల శ్రీవల్లభుల్ని పూ నేను కూడా నేర్చుకుంటున్నాను ఇది పూజిస్తున్నాము అన్నప్పుడు మనం ఇంట్లో లేనప్పుడు కూడా స్వామి వస్తారు సూక్ష్మ రూపంలో ఏదైనా తినడానికి కాబట్టి ఈ రోజు నుంచి నేను కూడా పాటిస్తాను ఎక్కడికన్నా మనం ఒక్కొక్కసారి ఫంక్షన్స్ కనిగాను లేకపోతే మనం ఊరెళ్ళడము అలాంటి జరుగుతుంది స్వామి సూక్ష్మ రూపంలో మన ఇంట్లో తిరుగుతారు కాబట్టి ఒక చిన్న గిన్నెలో అంత బియ్యము ఇంత పెసరపప్పు వేసి దేవుడి దగ్గర పెట్టడం అలానే వంటింటి అరుగు మీద కూడా పెట్టడం అనేది చేద్దాం ఇంటి గు ఊరు నుంచి రాగానే అదే ప్రసాదంగా వండుకొని తిందాం ఆ రోజు సో సూక్ష్మ రూపంలో స్వామి తిరుగుతున్నప్పుడు స్వామివారు ఏదైనా తినడానికి వస్తారు అనే సంకల్పంతో ఉన్నాం స్వామివారు తప్పకుండా సూక్ష్మ రూపంలో మన ఇంట్లో ఉంటే ఆ లక్ష్మి కాదు మొత్తం భగవత్ స్వరూపమే మన ఇంట్లో ఉన్నట్టు అద్భుతంగా చాలా చాలా అద్భుతంగా వివరించారు పద్దెనిమిది అధ్యాయం చాలా మంచిది చాలా విశేషమైనది అని స్వామి చెప్తున్నారు కాబట్టి ఇది చదివితే ఎట్లాంటి పాపాలైనా కూడా పటాపంచలైపోతాయి అలాగే జీవితం చాలా వృద్ధి ఉంటుంది అభివృద్ధి అనేది జీవితంలో మనం చూస్తాము చాలా ఆనందకరమైన జీవితం మనం అనుభవిస్తాం ఇంకా రాను రాను ఆ పాపాలన్నీ పటాపంచలైపోయి అని చెప్పి స్వామివారి స్వయంగా తెలియజేయడం జరిగింది పలు శృతిగా కాబట్టి మనము ఈ అధ్యాయము చదవాలి నలభై మూడు రోజులు చదివి స్వామివారికి ఏదో ఒకటి నైవేద్యం ఉంటూ ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కూడా ఇంట్లో ఏదో ఒకటి పండు ఫలమో సాయంత్రం పూట ఎక్కడికన్నా వెళ్తున్నాం తలుపు తాళం వేసి వెళ్తున్నాము ఇంట్లో ఉంటున్నామో కాదు పొద్దున్న సాయంత్రం కూడా మనం స్వామివారికి ఏదో ఒకటి నివేదించాలి అనేది ఖచ్చితంగా చె చెప్పుకోవచ్చు అక్క చాలా చక్కగా వివరించారు చాలా అద్భుతంగా ఉంది ఈ అధ్యాయం థ్యాంక్ యూ అక్కడ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే శ్రీపాదరాజం శరణం ప్రపంచ శ్రీదత్తరాజం రాజం శరణం ప్రపంచం